అన్న బిగ్ బాస్ చూసారా? చూసాను బ్రో. ఫైనల్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? డామ్ షూర్ సన్నీ బ్రో. సన్నీ వస్తారు 100%. ఎందుకన్నా సన్నీ చాలా బాగా ఆడుతున్నాడు కదా బ్రో, అందరిని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. డబల్ గేమ్ లేదు, నీట్ గా పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు. కావాలి జనాలు ఇంప్రెస్ చేయాలి ఆ టైప్ లో అయితే లేదు, పర్ఫెక్ట్ గా గేమ్ ఎలా ఆడాలో అలా ఆడుతున్నాడు, ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు. ఈ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఖచ్చితంగా కాజల్ అయిపోతే బాగుంటుంది. కాజల్ అయిపోతే బాగుంటుంది ఖచ్చితంగా, ఆవిడే అవ్వాలని కోరుకుంటున్నాను కూడా. ఎందుకు అని అంటే ఎందుకు కుర్రుతుందో ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. సో చిల్లర చేస్తుంది, చిల్లర అని కాదు సారీ, అదొక హెడేక్ వస్తుంది. అది చూస్తున్నప్పుడల్లా ఓకే, షో మొత్తం చూస్తుంటే బాగానే ఉంది. ఆవిడ ఎక్కడైతే వచ్చి మాట్లాడుతుందో అక్కడ అలా బీబీ రేజ్ అయిపోతుంది అనమాట చూస్తుంటే. నిన్న జరిగిన ఎపిసోడ్ చూసారా మీరు నైట్? దాంట్లో ఏంటి అని అంటే శ్రీరామ్ ఉన్నాడు కదా, మానస్కి ఇస్తున్నాడు ఏదైతే ఆపర్చునిటీ వచ్చిందో అది మానస్కి ఇస్తున్నాడు. అందరూ హౌస్ మేట్ అందరూ ఒకటే మాట మీద ఉన్నారు కదా, అదొక్కతే మాత్రం మధ్యలో వచ్చి పుల్ల పెట్టి కావాలనే గొడవ పెట్టుకుంటుంది. అది నాకు నచ్చలేదు. గుడ్ బ్రో, బాగా ఆడుతున్నాడు. అంటే స్టార్టింగ్ లో డౌన్ ఉండే కానీ తర్వాత తర్వాత సూపర్. సన్ని తర్వాత షణ్ముఖే 100%. మానస్ కూల్ బ్రో, పర్లేదు బాగానే ఆడుతున్నాడు. నేనైతే మాట్లాడాలనుకుంటే బిగ్ బాస్ లో ఇద్దరి గురించి చెప్పగలను, సన్ని అండ్ మన షణ్ముఖ్. అబ్బా అసలు అది అడగద్దు బ్రో ప్లీజ్. అదే అంటే లైక్ ఏంటంటే అది ఒక గేమ్ ప్లాన్ లా ఉంది. ప్రతిరోజు ఏదో గొడవ పడ్డం, నేను ట్రిప్ అయ్యాని చెప్పేసి ఆయన వచ్చి సారీ చెప్పడం, అది సరే అనుకోకుండా ఒకసారి అయింది అంటే ఓకే. వీక్లీ మీరు చూస్తుండే ఒక 2-3 సార్లు అయినా గొడవ పడతారు, షన్ను వచ్చి తనకి సారీ చెప్తుంటాడు. అదేంటంటే జనాలకు నచ్చుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. సిరి మీద ఇంట్రెస్ట్ పెరగడానికి, ఓట్లు పడడానికి ఆ టైప్లో చేస్తున్నాను అన్నాడు. అది నచ్చలేదు. షన్ను తన తన ఆడితే ఇంకా సూపర్ గా ఉంటుంది. సన్నీ ఆబ్వియస్లీ, సన్నీ గెలవాలి కూడా, ఎందుకంటే బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా. మీరు ఎవరన్నా అడగండి మాక్సిమం 99% ఒక ముగ్గురు పేర్లు చెప్పండి అని అంటే సన్నీ పేరు ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో. సో చూస్తాను, డైలీ చూస్తాను. షణ్ముఖ్ అండ్ సన్నీ బోత్ ఎవరైనా ఒకరు రావచ్చు. ఎందుకని వాళ్ళు ఎందుకు రావద్దని కాదు కానీ నాకు ఫేవరెట్ వీళ్ళు, ఎంత జెన్యున్ గా ఉంటారు. సన్నీ కామెడీ కానీ కామెడీ టైమింగ్స్ కానీ బాగుంటుంది. షణ్ముఖ్ పైన ఏంటంటే ఏజ్ చిన్న అయినా కూడా మెచ్యూరిటీ లెవెల్ బాగుంది, ఆలోచన విధానం కూడా అంటే వాళ్ళది ఏముంటుంది ఆలోచన విధానం బాగుంటుంది. కాజల్ సన్నీని యూజ్ చేసుకుంటుందని అంతే. సన్నీ అంటే సన్నీకి దగ్గర ఉంటే ఓట్స్ పడతాయన్న ఒపీనియన్తో సన్నీకి దగ్గరలో ఉందని నా ఒపీనియన్ అంతే. అది మనం కామెంట్ చేయలేము, నో కామెంట్స్. అదే ఫ్రెండ్షిప్ అంతే. మానస్ ఈజ్ అ జెన్యున్, బట్ ఫాలోయింగ్ వైజ్ కొంచెం వీళ్ళిద్దరితో పోతే కొంచెం ఫాలోయింగ్ అనేది తక్కువ ఉంది అంతే. ఈ వీక్ నేను అనుకుంటున్నాను సిరి కానీ కాజల్ కానీ అనుకుంటాను. సన్నీ షణ్ముఖ్, థ్యాంక్ యూ. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.